हाय चिल्ड्रन मनम इप्पुडु पत्ते ही पत्ते नोट्स नेर्चुकुंदाम। अब करने की बारी। इप्पुडु चेयाल्सिन वंतु बारी अंटे वंतु चेयाल्सिन वंतु अंट एं चेयालो चूद्दाम। बगीचे में जाओ। बगीचे अंटे गार्डन। गार्डन लोकि वेल्लंडि। पत्ते देखो आकुलने चूड़ू। उन्हें वाटनी हल्के से मेल्लगा मृदुगा हाथ लगाओ। वाटनी मेल्लगा सुनितंगा हल्के से अंटे सुनितंगा सुनितंगा चेतल तो तड़मो। कैसा लगा एलान पिंचिंदी आपस में बातें करो। ఒకరితో ఒకరు మాట్లాడుకోండి స్టూడెంట్స్ అన్నమాట। అప్నే ఆస్పాస్సే మీ చుట్టుపక్కల నుండి తరతరకి పత్తియా రకరకాల తరతర అంటే రకరకాల తరతరకి పత్తియా అంటే రకరకాల ఆకులు ఇకట్టి కరో సమకూర్చండి సమకూర్చు। ఇన్ పత్తియంకో ఈ ఆకుల్ని కాగజ్ పర్ చిప్కావో కాగితం మీద అంటించు। నీచే దిగయి కింద ఇవ్వబడిన జగఫర్ ప్లేస్లో పత్యోంకే చిత్ర ఆకులు యొక్క బొమ్మలు బి కూడా బనావో తయారు చెయ్యి అంటే గీయండి। పత్తేక పటాక ఆకుల యొక్క పటాక అన్నమాట। పటాక అంటే ఏంటి ఈ దీపావళి బాంబులు కాలుస్తారు కదా అవి అన్నమాట। సామాన్ ఏం కావాలి ఇక్కడ అవసరమని ఏంటి ఏక్ పత్త ఒక ఆకు కావాలి। ఓకే ఆకులతో ఎలాగా ఆకు యొక్క పత్తేక పటాక అంటే ఆకు యొక్క దీపావళి బాంబు టైప్ అన్నమాట పటాక అన్నమాట। పటాక అంటే టపాసు అన్నమాట తెలుగులో టపాసు అంటారు కదా ఆకు యొక్క టపాసు ప్రత్యేక పటాక అంటే ఆకుతో చేసిన టపాసు అనొచ్చు। దీనికి కావాల్సిన సరుకులు ఏంటి సామాన్ ఏంటి ఏక్ పత్త ఒక ఆకు బనానేక తరీక తయారు చేసే పద్ధతి తరీక అంటే పద్ధతి। ఏక్ పత్తేకు ఒక ఆకుని ఏక్ పత్తేకు ఒక ఆకుని అప్నే హాత్కి మన చేతి యొక్క అప్నే హాత్కి అంటే మన చేతి యొక్క తోడి అంటే కొంచెం కులి తెరిచించిన ముట్టి పర్ పిడికిలి మీద రక్కు అంటే పెట్టు అంటే ఇక్కడ చూడండి కొంచెం ఇది తెరిచి ఉంటుంది అన్నమాట ఇక్కడ లోపల ముట్టి అంటే పిడికిలు పూర్తిగా బంద్ చేయకుండా కొంచెం గ్యాప్ ఉంటుంది అన్నమాట। సో మనం దగ్గుతున్నప్పుడు చేయి పెట్టుకుంటాం కదా నోటికి ఎదురుగా సో అప్పుడు పూర్తిగా మనం ముయ్యం కదా మన చేతిని అలాగే ఇది కూడా ఇక్కడ కొంచెం గ్యాప్ ఉండాలన్నమాట రైట్। దెన్ అబ్ దూసరి హథేలీసే ఇప్పుడు రెండవ చేతితో కస్కర్ గట్టిగా పత్తే పర్ ఆకు మీద కొట్టు అని తుమ్హే నీకు ఏక్ ఒక గుబ్బారేకే ఫట్నే జైసి గుబ్బారా అంటే బెలూన్ గుబ్బారేకే అంటే బెలూన్ గుబ్బారేకే ఫట్నే చేసి అంటే బెలూన్ పగిలిపోయినటువంటి ఆవాజ్ శబ్దం సునాయి దేగి వినిపిస్తుంది జాను తెలుసుకో। పత్తేకో ఆకుని మారనేకి బజాయ్ కొట్టడం కాకుండా ఉస్మే దానిలో అప్ని ఉంగులి
గుసాకర్ మన యొక్క ఉంగులి అంటే వేలు ఫింగర్ గుసాకర్ దూర్చి ఛేద్ బనాదు రంధ్రం చెయ్యి ఛేద్ అంటే రంధ్రం ఇలాగా అబ్ ఇప్పుడు హాత్ సే వార్ కరో చేతితో కొట్టండి ఇంతకు ముందు చూపించినట్టుగా పెట్టి క్యా ఏంటి పటాకే చేసి ఆ యొక్క టపాసు లాంటి ఆవాజ్ అయి ఆవాజ్ వచ్చిందా అలా కొడితే వస్తుందా రంధ్రం చేసినాక అది పిల్లలు పరీక్షించి చూడాలి పేరెంట్స్ హెల్ప్ చేయాలి గర్ కేసే జావోగి ఇంటికి ఎలా వెళ్తావు గర్ కేసే జావోగి ఇంటికి ఎలా వెళ్తావు ఇక్కడ ఏముంది మే సై రిక్షాన రిక్షా పర్ జాతీ హూ లేదా సైకిల్ పర్ జాతీ హూ సైకిల్ మీద వెళ్తాను ఇన్మే సే కిస్కి సవారీ కీ హై తుమ్నే నీవు ఇన్మే సే వీటిలో నుండి కిస్కి సవారీ కీ హై వీటిలో ప్రయాణం చేసావు సహీ జగహ్ పర్ సరి అయిన ప్లేస్లో హా ఎస్ అని కానీ యా ఆర్ నహీ నో అని క నిషాన్ లగావు అని గుర్తుపెట్టు ఓకే హా అయితేనేమో టిక్ మార్క్ నా అయితేనేమో క్రాస్ మార్క్ పెట్టాలి ఇక్కడ రిక్షా అని ఇలాగ రాయండి ఓకే రా ఈకి మాత్ర అదక షా ఆకి మాత్ర ఓకే రిక్షా పర్ అతో బస్ పర్ ఎసా ఠీకే ఇక్కడ క్రింద ఇవ్వబడిన తుమ్నే ఇన్మే సే నువ్వు వీటిలో నుండి కిస్కి సవారీకి హై వీటి ద్వారా ప్రయాణం చేసావు సహీ జగహ్ పర్ సరైన ప్లేస్లో స్థలంలో హా అంటే టిక్ మార్క్ యా నహీ ఆర్ నహీ నో క్రాస్ మార్క్ కా నిషాన్ లగావు గుర్తుపెట్టు నిషాన్ అంటే గుర్తు సవారీ ప్రయాణం చేసే సాధనం ఏంటి రిక్షా ఆపే సవారీ కీ కి నీ సవారీ కియాతో మేనే సవారీ కీ హై మేనే సవారీ కీ హై రిక్షా అందరు ఎక్కుతారు ఆల్మోస్ట్ మరి మీరు పిల్లలు ఎప్పుడు ఎక్కారో లేదో నాకు తెలియదు ఒకవేళ ఎక్కితే హా చేయండి ఇప్పుడు నేనే ఒకవేళ పిల్లాడిన అయితే నేనేం పెడతాను హా మేనే సవారీ కీ హై బస్ మే బీ మేనే సవారీ కీ హై తో మే ఇస్మే బీ టిక్ మార్క్ రేల్గాడీ మే బీ సవారీ కీ హై బైల్గాడీ రిక్షా బస్ రేల్గాడీ అంటే ట్రైన్ బస్ అంటే బస్ రిక్షా అంటే రిక్షా బైల్గాడీ అంటే ఎద్దుల బండి ఎస్ మేనే కీ హై మేనే సవారీ కీ హై సైకిల్ బీ మేనే కీ హై ఊంట్ మేనే సవారీ నహీ కీ హై ఓకే తో ఇస్మే మేనే సవారీ కీ హై నో 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 మేనే నహీ కియా ఇస్లియే తో యే కరుంగా ठीक है స్కూటర్ కే ఊపర్ మే సవారీ కీ హై భేన్స్ అంటే భేన్స్ మతలబ్ భేన్స్ అంటే బఫెలో అన్నమాట బఫెలో మరి సవారీ చేశారా నేను చేయలేదు సో అలాగా ఇలా చేయొచ్చు అన్నమాట లేదా ఇది ఇక్కడ ఇలా కూడా పెట్టవచ్చు మేనే సవారీ నహీ కీ
సో ఇలాగ పెట్టచ్చు. భేస్ కే ఉపర్ మేనే సవారీ కీ హై నహీ కీ, తో మేనే సవారీ నహీ కీ హై, తో ఏసా పెట్టచ్చు. తుమ్ కేసే జాతే హో, నువ్వు ఎలా వెళ్తావో దాదీ కే ఘర్, అమ్మమ్మ ఇంటికి ఎలా వెళ్తావు? సారీ, దాదీ అంటే నాయనమ్మ అనమాట. నాయనమ్మల ఇంటికి ఎలా వెళ్తావు? మైతలికంగా బస్. మీరు ఎలా వెళ్తే అలా రాసేయండి, బస్ యా రైల్ గాడియా వాట్ ఎవర్ ఇట్ మే. సినిమా దేఖ్నే, సినిమా దేఖ్నేకి లేకేసే జావోగే ఆప్, రైల్ గాడి, రైల్ గాడి. స్కూల్కి లేకేసే జావోగే సైకిల్ యా. మీరు అయితే ఎలా రాస్తారు? బస్. హాట్ యా బాజార్, మార్కెట్కి ఎలా వెళ్తారు? ఎలా వెళ్తారు? ఎలా వెళ్తారంటే రిక్షాలకి దిగి, రిక్షా. సో ఇలాగ బతావ్ చెప్పు. సవారీ, సవారీ అంటే ప్రయాణ సాధనం. టికెట్ లగేగా యా పైసా లగేగా? ముఫ్త్. టికెట్ పడుతుందా, పైసా అవుతుందా అంటే డబ్బులు పడతాయా, లేదా ముఫ్తా ఫ్రీయా? ముఫ్త్ అంటే ఫ్రీ. రైల్ గాడి ట్రైన్, ట్రైన్ మీతో టికెట్ లగేగా, పైసా నహీ లగేగానా. బ్యాంక్స్, బ్యాంక్స్ కే ఊపర్తో ముఫ్త్ జా సక్తే హై ఫ్రీగా. రిక్షా పైసా లగేగా. సైకిల్ ముఫ్త్ ఫ్రీ. ఊంట్, ఊంట్ మీన్స్ ఊంట్ మే ముఫ్త్. ఊంట్ మనకి ఎక్కడ దొరుకుతుంది? దొరకదుగా. ఊంట్ మీద సవారీ చేయాలన్నా పైసా లేదు. ఊంట్ మిగతా పెద్ద బేల్గాడి ఎద్దుల బండి ముఫ్త్. బస్ టికెట్ లేదు. గోధి, గోధి అంటే ఎత్తుకొని పోవడం అంట, చంకని ఎత్తుకొని పోవడం. తో ఇవి ముఫ్త్. ఇది ఊంట్ అనేది మరి కొన్ని ప్లేసెస్లో పైసా అవి లగేగా, ఎందుకంటే ప్రయాణ సాధనంగా కూడా దీన్ని ఉపయోగిస్తారు. బూజో మేరా రంగ్. బూజో అంటే సమ్జో అని, సమ్జో అంటే అర్థం చేసుకోండి, అండర్స్టాండ్. మేరా రంగ్, నా యొక్క రంగ్ ఏంటో అర్థం చేసుకోండి. ఇక్కడ ఈ ఎవరు ఈ ర్యాట్ అంటుంది, ఏముంటుంది ర్యాటై తీసుకురేలా, ఎలా ఉంది మీకు? స్క్విరెల్లా ఉంది కదా, ఇట్స్ నాట్ ర్యాట్, ఇట్స్ స్క్విరెల్. ఏముంటుంది? బెంగన్ కిస్ రంగ్ ఖా. బెంగన్ అంటే వంకాయ. వంకాయ ఏ రంగు ఉంటుంది? ఓకే, సో ఇక్కడ మనకి ధనియా ఇవ్వబడింది. ధనియా మీన్స్ కొత్తిమీర. కొరియాండర్, కొరియాండర్. ఓకే, దిస్ ఇస్ అద్రక్. అద్రక్ మీన్స్ జింజర్, అల్లం. నెక్స్ట్ టమాటర్ మీన్స్ టొమాటో, మీన్స్ టమాటా. కీరా మీన్స్ కుకుంబర్. ప్యాస్ మీన్స్ ప్యాస్, ఆనియన్. కీరా దోశ అనమాట ఇది, కీరా దోశ. ప్యాజ్ అంటే ఆనియన్, ఉల్లిపాయ. ఆలు మీన్స్ పొటాటో. బెంగన్ మీన్స్ బ్రింజల్. మూంగ్ఫలి మీన్స్ గ్రౌండ్ నట్. మకై మీన్స్ మేజ్.
మైజ్. సో మొక్కై మీన్స్ కార్న్ అన్నమాట, మొక్కజొన్న. పాలక్ మీన్స్, పాలక్ అంటే స్పినాచ్, పాలకూర. గాజర్, గాజర్ అంటే క్యారెట్, క్యారెట్ అన్నమాట. ధాన్ అంటే చావల్, రైస్, ప్యాడీ. దీన్ని ఫలియా అని కూడా అంటారు. సో దీన్ని ఇంగ్లీష్లో అంటారు బీన్స్. సో ఇక్కడ ఏది ఏ రంగు ఉందో చూద్దాం. ఇక్కడ ఏమేమి ఇచ్చారు? లాల్, లాల్ మీన్స్ రెడ్, లాల్ అంటే రెడ్, హరా అంటే గ్రీన్, బెంగనీ అంటే వైలెట్, పీలా అంటే ఎల్లో, నీలా అంటే బ్లూ, కాలా అంటే బ్లాక్. సో ఇక్కడ ఏది ఏ కలర్ ఉందో చూద్దాం. ఫస్ట్ లాల్ ఏ కలర్ ఉంది? సో లాల్ టమాటర్. సో టమాటర్ లాల్ హే. సో టమాటర్ లిఖేంగే టమాటర్. నెక్స్ట్ గాజర్ కూడా రాయొచ్చు, గాజర్ మీన్స్ క్యారెట్. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేవు. ఇది ఇవి రెండు లాల్. నెక్స్ట్ హరా, గ్రీన్ అన్నమాట. సో ఇది ఫలియా ఉంది, దీన్ని బోడా అని రాశాడు కదా మనం కూడా ఇక్కడ బోడా. ఇంకేముంది గ్రీన్? ఇక కుకుంబర్. కుకుంబర్ ఏం రాయాలి? కీరా. ఇంకేముంది? ఇక ధనియా. ధనియా, ధనియా మీన్స్ కొరియాండర్, కొత్తిమీర. నెక్స్ట్ బెంగనీ. బెంగనీ అంటే పర్పుల్ ఆర్ వైలెట్. ఏముంది బెంగనీ? బెంగన్, బెంగన్. నెక్స్ట్ సారీ, ఇక్కడ పాలక్ కూడా ఉంది కదా, పాలక్ కూడా గ్రీన్ ఉంది. బెంగనీ ఉంది, బెంగన్ ఉంది, అంతే. పీలా ఏం కలర్ ఉంది? ఇంకా పీలా, ఆలు అయితే పీలా ఉంది. ఆలు మీన్స్ పొటాటో, ఆలుగడ్డ. ఇంకేమున్నాయి? పీలా, పీలా అంటే పసుపచ్చ కలర్ కదా. ఇంకేమున్నాయి? ఏం లేవు. నీల, బ్లూ ఏమైనా ఉన్నాయా? బ్లూ ఏం లేవు. కాల, బ్లాక్ ఏమైనా ఉన్నాయా? బ్లాక్ కూడా ఏం లేవు. సో మనకి ఇవన్నీ 1, 2, 3, 4, 5. సో ఇక్కడ చూడండి, బెంగనీ కలర్లో ప్యాజ్ కూడా కొంచెం బెంగనీ కలర్లోనే ఉంది ప్యాజ్. సో ఇది కూడా రాయొచ్చు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. 13 ఉన్నాయి కదా. సో అదరక్ ఏం రాయొచ్చు? అదరక్ పీలా ఉందా? పీలా ఏం అనిపించట్లా నాకు. ఇట్స్ నాట్ ఎల్లో. కొంత ఎల్లో ఉంటుంది, క్లీన్గా నీట్గా ఉంటే ఎల్లో ఉంటుంది కాబట్టి దీన్ని అదరక్ ఇక్కడ రాయొచ్చు. కావాలంటే ఎల్లో ఉంటుంది కాబట్టి. బాగా ఎల్లో ఏముందంటే ఇది ఉంది, పొటాటో అయితే ఎల్లో ఉంది. సో ఓకే, దట్స్ ఆల్. థ్యాంక్ యూ.